క్యాన్సర్ అనేది ఏర్పడ్డ తర్వాత ఫుడ్ తీసుకుంటే వామిటింగ్ చేసేసుకుంటున్నారు, క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి. ఈ వాపు వచ్చేస్తుంది, వాపస్ ఇక్కడ ఫుడ్ తీసుకోరాకపోతే వెల్కమ్ చెప్పు నర్సన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి. సో స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం మనము, ఇది ఎలాంటి క్యాన్సర్, క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించారు, మరి పునర్జన్మకి రావడం గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళకి బంధువు ఉన్నారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరండి? ఆనంద్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? కామారెడ్డి డిస్ట్రిక్ట్. కామారెడ్డి. పేషెంట్ ఎవరండి? మా నాన్న. నాన్నగారు ఏం పేరు సార్? దశరథ్. దశరథ్. వయసు ఎంత ఉంటుంది? 75 ఉంటుంది. 75 ఇయర్స్. అసలు ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి చెప్పగలరా సార్? అంటే క్యాన్సర్ అనేది ఏర్పడ్డ తర్వాత, అంటే క్యాన్సర్ అని మాకు తెలియదు, ఫుడ్ పైప్ ఉంటుంది కదా, ఫుడ్ తీసుకుంటే వామిటింగ్ చేసేసుకుంటున్నారు ఏంది అని చెప్పేసి ఎండోస్కోప్ చేపించినాం. చేపిస్తే క్యాన్సర్ కావచ్చు, ఆ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి మళ్ళీ పెట్ సిటీ స్కాన్ చేయించారు. ఆ పెట్ సిటీ స్కాన్లో ఇది క్యాన్సర్ అని చెప్పేసి నిర్ధారించారు అన్నట్టు. అంటే ఫుడ్ తిన్న వెంటనే అయిపోతుందా సార్? వెంటనే లిక్విడ్ జ్యూస్ లాంటివి తీసుకుంటున్నారు. ఓకే. ఫుడ్ మాత్రం తీసుకోవట్లేదు, అన్నము రొట్టె అట్లాంటివి తక్కువ. ఎన్ని రోజుల నుంచి అలా వామిటింగ్స్ వస్తుంటే మీకు డౌట్ వచ్చింది? ఇప్పుడైతే వచ్చి ఒక 2 మంత్ అవుతుంది. 2 మంత్స్ నుంచి? 2 మంత్ అవుతుంది. అంటే మాకు చెప్పలేదు, మామూలుగా ట్రోత్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి మామూలుగా మెడిసిన్ తీసుకున్నాడు. ఓకే. అది కాదని చెప్పేసి నేను తీసుకెళ్లి ఎండోస్కోప్ ప్లస్ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయిస్తే క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి పెట్ సిటీ చేయించారు అన్నట్టు. ఫాదర్ ఏమైనా ఆల్కహాలిక్? ఆల్కహాల్ తక్కువ అయ్యానే స్మోకింగ్. స్మోకింగ్ ఎక్కువ ఉంది. స్మోకింగ్ తోనే రావచ్చు అని చెప్పేసి అన్నారు అన్నట్టు. డాక్టర్ కూడా అన్నారు. మాక్సిమం క్యాన్సర్ అనేది మెయిన్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల. అయితే వెళ్ళాక మరి ఏం ట్రీట్మెంట్ అని చెప్పారు మీ ఫాదర్ కి? ట్రీట్మెంట్ వచ్చేసి కీమోథెరపీ చెప్పారు, ఇంకా లేజర్ ట్రీట్మెంట్ ఏదో చెప్పారు. దాంతో నీ హెయిర్ ఫాల్ అయిపోతుంది, ప్లస్ ఇది రేడియేషన్ చెప్పారు. ఈ వాపు వచ్చేస్తుంది, వాపస్ ఇక్కడ ఫుడ్ తీసుకోరాకపోతే మళ్ళీ ఇక్కడ హోల్ చేసి పైప్ వేసేసి అక్కడ నుంచి మళ్ళీ జ్యూసెస్ లిక్విడ్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారు అన్నట్టు. అది నరకంగా ఉంటుంది, నచ్చలేదు నాకు కూడా. మళ్ళీ అక్కడ కొంతమంది పేషెంట్లను చూశాను, పేషెంట్ ఇంకా పేషెంట్ అయిపోయాడు. ఆ ట్రీట్మెంట్కి ఇంకా పేషెంట్ కాస్త ఇంకా పేషెంట్ అయిపోయాడు. అక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇంకా 1 ఇయర్ అట్లా పడుతుంది అట. ఆ 1 ఇయర్ లోపల పేషెంట్ ఖచ్చితంగా చనిపోతాడు అనేది ఇక అనిపించింది. అనిపించేసి ఇది ఒక డ్రైవర్ అడ్రస్ ఇచ్చిండు అన్నట్టు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక డ్రైవర్ నేను తీసుకెళ్ళిన అక్కడికి, మా రిలేటివ్లో ఒకరికి బాగానే అయింది వెళ్ళన్నా అని చెప్పేసి సైట్ సెర్చ్ చేసి ఇచ్చేసిండు. నేను డెస్టినేషన్ పెట్టుకుని వచ్చేసినాను ఇక్కడికి. ఏం లేట్ చేయలేదు, మొన్న చెప్పేసిండు నేను అపాయింట్మెంట్ తీసుకుని ఇవాళ వచ్చేసిన అంతే. ఇప్పుడు సఫర్ అయ్యే ఏజ్ కాదు కదా అని చెప్పేసి అట్లా. మీ ఫాదర్ చూస్తే బాగానే ఉన్నారు, పేషెంట్ లాగా బాగానే ఉన్నారు. అంటే ఇప్పుడు అతను జ్యూసెస్ లిక్విడ్ జావా అట్లాంటివి తీసుకుంటున్నారు కాబట్టి హెల్త్ కనబడుతున్నారు. అవి కూడా క్లోజ్ అయిపోతే ఇంకేం లేదు, ఏముండదు. మెడిసిన్ తో మొత్తం బాడీ క్షీణించుకోవడం. జస్ట్ నేను ఆ నమ్మకం తోటి కొద్దిగా వీడియోలు కూడా చూసాను మీవి. చూసిన తర్వాత కొద్దిగా అనిపిస్తుంది, నమ్మకం అనిపించింది ఇక్కడికి వచ్చేసి. పేర్లోనే ఉంది కదా మేడం, పునర్జన్మ అని. అవును సార్, పునర్జన్మ అని ఉంది ఖచ్చితంగా. మరి మరో జన్మని క్యాన్సర్ పేషెంట్ కది. అవును సార్, పూర్తి నమ్మకంతో వచ్చిన మేడం, నిజంగా చెప్తున్నాను. ఓకే సార్, మీ నమ్మకం నిజం అవ్వాలని హార్ట్ఫుల్గా మేము కోరుకుంటాం సార్. ఓకేనా, మెడిసిన్ వాడాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.